हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। प्रभास नाग अश्विन कॉम्बिनेशन लो प्रोजेक्ट के पान इंडिया कैटेगरी लो तेरेकेकुतुन्न संगति तेलिसिंदे। ई सिनिमा कोसम वैजयंती मूवीस 500 कोट्ल मेर बजेट ने केटायिंचनुंदनि प्रचारं सागुतोंदी। ई चित्रंलो बिग बी अमिताभ बच्चन ओ कीलक पात्र पोषिस्तुन्नारु। इटीवल रामोजी फिल्म सिटी लो निर्मिंचिन सेट लो आयन चित्रीकरण कोसम हाजरयारु। आरएफसी लो भारी सेट्ल निर्माणं सागुतोंदी। 90% షూటింగ్ ఈ సెంట్లలోనే పూర్తి చేసి భారీగా విజువల్ గ్రాఫిక్స్ ని జోడించాల్సి ఉంటుందని నాగ అశ్విన్ బృందాలు చెబుతున్నాయి. ఇక ఈ మూవీలో కేవలం గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కోసమే 200 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ నుంచి అవతార్ సహా ఎన్నో గొప్ప చిత్రాలకు పనిచేసిన టెక్నీషియన్లను బరిలో దించే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ మూవీలో నటిస్తున్న దీపిక పదుకునే పాత్ర చిత్రీకరణ పైన ఆసక్తి చర్చ సాగుతోంది. దీపిక ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో నటించనుంది? ప్రభాస్ కి ధీటుగా ఈ పొడుగు కాళ్ళ సుందరి యాక్షన్ క్వీన్ గా నటిస్తుందా అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే దీపిక పదుకునే ఇప్పటికే తన పనిని ప్రారంభించారు. ప్రాజెక్ట్ కేలో తను కొత్త లుక్ తో ట్రిమ్ గా స్లిమ్ గా కనిపించాలి. పైగా యాక్షన్ ఎపిసోడ్స్ కి తగ్గట్టు తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. పద్మావత్ చిత్రంలో ఎంతో బలమైన వ్యక్తిత్వం ఉన్న రాణిగా ఎంతో గొప్పగా నటించారు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన పాత్రలో దీపిక కనిపించే వీలుందని అంచనా. టాలీవుడ్ లో అడుగుపెడుతూ అరంగేట్రమే దీపిక అదరగొడుతోంది. ఆమె పాత్ర ఏమిటన్నది ఇప్పటికీ రహస్యంగా ఉంచినా అభిమానులు మాత్రం రకరకాలుగా ఊహాగానాలు సాగిస్తున్నారు. అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఆమె క్యారెక్టర్ను తీర్చిదిద్దబోతున్నారట సినిమాలో. ఇక గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ వర్చువల్ టెక్నాలజీతో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కనుండగా దీపిక ప్రభాస్ సహా టీమ్ కి కొంత ట్రైనింగ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.